Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నేర్పిన గుణపాఠంతో కూటమి నేతలు ఏం చేస్తున్నారంటే, కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలంతా పాలనలో తమ మార్కు చూపించాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరగనేది ప్రజలు కోరుకుంటున్నది వారికి అందించాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే కీలక నేతలు ప్రజలతో ప్రజల మధ్య ఉండేందుకు టైం కేటాయిస్తున్నారు. నారా లోకేష్ వరుసగా ప్రజా దర్బార్లు నిర్వహించగా పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ప్రారంభించారు. ఇక చంద్రబాబు కూడా ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించేందుకు సమయం కేటాయిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. అధికారంలోకి వచ్చాక తండ్రి బాటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారని ఆశించారంతా. కానీ ఆయన జనంలోకి రాలేదు. తీరా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించారు. వాలంటీర్లను ప్రతి ఇంటికి వెళ్లమన్నారు. గృహ సారథులను ఇంటింటికి తిప్పారు. ఎన్నికల తేదీ దగ్గర పడ్డాక సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. బస్సు యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. అంటే జగన్ ఎన్నికల సమయంలోనే జనంలో ఉన్నారు. మిగతా సమయాలలో ఆయన అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఆ తప్పు చేయకూడదని కూటమి నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పటి నుంచే జనంలో ఉండేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం స్థాయి వ్యక్తి నేరుగా ప్రజల వద్ద వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెబితే కొండంత భరోసా లభించినట్లు లెక్క. చంద్రబాబు అదే చేస్తున్నారు. నేరుగా ప్రజల వద్ద అర్జీలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా అధికారులకు ఫోన్ చేసి బాధితుల తరఫున మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో ఆల్రెడీ జనంతో మమేకమయ్యారు. ఈ మార్పు తాత్కాలికమే. అయితే దానివల్ల వచ్చే ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. పేరు ఏదైనా ఈ ప్రజా దర్బార్ల వల్ల ప్రజలకు అంతిమంగా ప్రయోజనం కలిగితే మాత్రం నేతలతో పాటు పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. మరి కూటమి నేతలది ఆరంభ సురత్వమేనా, అంతిమ ప్రయోజనం కోసం చేసే ప్రయత్నమా అనేది తేలాల్సి ఉంది.